దినం దేవుని వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కని ప్రోగ్రామ్ కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ ప్రతిరోజు ఈ వాగ్దానాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని మేము నమ్ముచ్చు. మరి ప్రతిరోజు మరి వాక్యం ద్వారా దేవుని వాగ్దానాల ద్వారా ఆదరింపబడుతున్నారని ప్రోత్సహింపబడుతున్నారని మేము దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి పరిశుద్ధాత్మ కృప వలనే ఈ ప్రోగ్రామ్ మరి ఇంతవరకు బలంగా సాగింది. ఆయనకే మహిమ కలుగునుగాక. మరి ఈ రోజు కూడా దేవుడు ఎంతో బలంగా మనందరితో మాట్లాడబోతున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, మీరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా, ఎటువంటి రోగాలతో ఉన్నా, దేవుడు బలంగా మనందరితో ఈరోజు మాట్లాడబోతూ దేవుడు మనల్ని అందరినీ బలపరచబోతూ ఆదరించబోతున్నాడు. కాబట్టి మనం అందరం కలిసి ద్వితీయోపదేశ కాండం 31:6 నుంచి చదువుకుందాం. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎండబాయడు. ఇక్కడ చూసినట్టయితే మరి దేవుడు మనకందరికీ భయపడకుడి అని చెప్తున్నాడు. ఎంతోమంది మరి ప్రజలు ఇటువంటి కష్టకాలాల్లో ఎంతో భయపడుతూ మరి దిగులు చెందుతూ ఎంతో చింతలో ఉన్నారు, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి రోగాలైనా, మరి ఆ మానసిక వత్తిళ్ళైనా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా, ఎన్నెన్నో వత్తిళ్ళతోటి వారు మరి దిగులు పడుతూ, చింతపడుతూ, డిప్రెస్ అయిపోతున్నారు. కాబట్టి ఇటువంటి కాలంలో దేవుడు మనందరికీ భయపడకుడి, నేనే నీ దేవుడని యెహోవాని అని మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు. మరి ఎంత చక్కని వాక్యం, ఎంత చక్కని వాగ్దానం కదా. కాబట్టి మీరు మరి ఎన్నో కష్టాలలో వెళ్తూ, ఎన్నో బాధల్లో ఉంటూ దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనుకుంటున్నారా? దేవుడు మరి ఆయన కృపను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని అనుకుంటున్నారా? దేవుడు మనల్ని ఎన్నడు విడవడు, ఆయన ఎన్నడు మనల్ని ఎడబాయడు. ఆయన ప్రేమ, ఆయన కృప మనతో ఎప్పటికీ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటే సన్నిహితంగా మరి క్లోజ్గా ఉంటున్నాడు. అందుకే దేవుడు ప్రతిరోజు మరి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ఉదయకాల సమయంలో ప్రతిరోజు మీకు ఈ వాగ్దానాల ద్వారా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, మరి మిమ్మల్ని ఆదరిస్తున్నాడు, ప్రోత్సాహపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మరి మీరు ఎటువంటి కష్టాలలో ఉన్న, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మరి మిమ్మల్ని ఎన్నడు విడవడు, ఎన్నడు ఎడబాయడు. మనందరితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటే ఉండి దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనమందరం కలిసి ఈరోజు ప్రార్థన చేసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఈ దినాన్ని ప్రారంభిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, పరిశుదాత్మ ప్రభా, నీకే వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో మీరు మంచి చక్కని వాగ్దానంతో పాటు మాతో అందరితో మాట్లాడి ప్రభా మమ్మల్ని ప్రోత్సాహపరిచినందుకు నీకే వేళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. అవును యేసయ్య ప్రభా, మేము తండ్రి కష్టకాలలో ప్రభా నిన్ను సందేహిస్తూ మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా అని సందేహిస్తూ చింతలో ఉన్నాం ప్రభా. ఎన్నో సమస్యలని మేము ఎదుర్కొంటున్నాం, ఎన్నో వ్యాధులు ప్రభా మాకు వస్తున్నప్పుడు భయపడుతున్నాం. కానీ ప్రభా మీరే మాతో ఉన్నారని, మీరెన్నడూ మమ్మల్ని విడవరు, ఎడబాయరని మాకు గుర్తు చేసినందుకు నీకు ఎవరికి కృతజ్ఞతలు వేసా. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభ మీరే ఆశీర్వదించి దీవించండి ప్రభ. వారికి ఎటువంటి సమస్యలున్నా ప్రభ, కోర్టు కేసు అయినా ప్రభ, గర్భఫలం లేని స్థితి అయినా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, ఇంకా ఎటువంటి సమస్యలున్నా వారు ఆత్మీయ జీవితంలో కూడా వెనుకంజ వేస్తున్న ప్రభ, వారికి వారిని బలపరిచి ప్రోత్సాహపరచండి వేసే తండ్రి. వారిని ఆదరించి ఈ వాగ్దానం ద్వారా ప్రభ మీరే బయలుపరిచినందుకు, నడిపిస్తున్నందుకు నీకే వెళ్ళదు కృతజ్ఞతలు వేసా తండ్రి. చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రభ తృప్తి పడాలి ప్రభ. ఈరోజు తండ్రి నీతోటి సంతోషంగా వారి దినాన్ని సాగించాలి ప్రభ. మీరే మాతో ఉన్నారని, మీరు ప్రేమిస్తున్నారని గుర్తు చేస్తున్నందుకు నీకు ఎవరి కృతజ్ఞతలు ప్రభ. చూస్తున్న వాళ్ళు బర్త్డేస్ అయినా ప్రభ, మ్యారేజ్ డేస్ అయినా వాళ్ళు ఉంటే వారిని దీవించండి ప్రభ, ఆశీర్వదించండి. ఇంకెంతో బలంగా ప్రభ మీతో సాగడానికి మా కృపనివ్వండి ప్రభ. ఏసునామంలో వచ్చినాం తండ్రి, ఆమెన్. ఈరోజు వాగ్దానం చూసినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి మీరు ఇంకా వీడియోస్ చూడాలంటే, ఇంకా ఈ ప్రోగ్రామ్ నుంచి వీడియోస్ చూడాలంటే మరి మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాము. అక్షయ్ ప్రవీణ్ అఫీషియల్ అనే ఛానల్ని, అభిషేక్ ప్రవీణ్ అఫీషియల్ అనే ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోస్ అన్నీ మీ ప్రియులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. దేవుడు అద్భుతంగా మీ ఆత్మీయ జీవితంలో కూడా మిమ్మల్ని బలపరిచి ఇంకా ముందుకు సాగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో పాటు ఉండి మనల్ని ముందుకు సాగిస్తాడు. మరి ఇదే ఛానల్, పాస్టర్ ప్రవీణ్ అనే ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం 7 నుంచి 9 వరకు లైవ్ కార్యక్రమం వస్తుంది. మీరు కూడా అది చూసి మరి మీ ప్రియులకి, స్నేహితులకి అది కూడా షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ప్రేసలం. Thank you.